पल्नाडु जिल्ला रोंपिचर्ल मंडलं अलवारलो माजी एंपीपी बालकोटिरेड्डिपै प्रत्यर्थुलु కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బాలకోటిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలవల గ్రామంలో జరిగిన కాల్పుల ఘటన పల్నాడు ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. అయితే ప్రస్తుతం ఎవరైతే బాధితుడు ఉన్నారో అతని చికిత్స జరుగుతుంది. అయితే ఈ మొత్తం కాల్పుల వ్యవహారం ఎవరైతే బాలకోటిరెడ్డి హత్య ప్రయత్నం వెనకమాల వైసీపీ నేతల హస్తం ఉందనేది బాధితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎంపీపీకి సంబంధించినటువంటి భర్త ఉన్నారు సార్. చెప్పండి, మొత్తం మీ మీదే నడుస్తుంది వ్యవహారం మొత్తం కూడా. గతంలో కూడా దాడులు జరిగినప్పుడు మీరే చేయించారు, మీరే కాపాడుతున్నారు అనేది ఎందుకు జరుగుతుంది సార్? ఆ రోజు కూడా గతంలో జరిగినటువంటి దాడిలో కూడా నా మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ అరవింద్ బాబు గారు వీళ్ళందరూ కూడా సౌకుబారు విమర్శలు చేయటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి చేశాడని చెప్పేసి అతను లొంగిపోవటం, వాస్తవాలు తెలుసుకొని వాళ్ళంతా నేల ఖర్చుకోవటం జరిగింది. అంటే అతను బయటికి రావడానికి, కేసు నుంచి బయటపడటానికి మొత్తం మీరే సహాయం చేస్తున్నారు. ఇప్పుడు దాడులు చేయడానికి కూడా కథ తెర వెనుక మీరే చేస్తున్నారనేది బాధితులు చెప్తున్నారు సార్. మాకు మా శాసనసభ్యులు కానీ, మా అధినాయకత్వం కానీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేయమనే చెప్పారు, కానీ అత్యా రాజకీయాలు ఎప్పుడు ఏ రోజు కూడా ప్రోత్సహించలేదు. మాకు చేయాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర రెడ్డికి మేము సహాయం చేసేంత స్థాయి కూడా మాది కాదు. వాళ్ళకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏమున్నాయి సార్? వాళ్ళు గతంలో వెంకటేశ్వర రెడ్డి అనే అతను టీడీపీ పార్టీలో ఉంటుంది. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో బాలకోటిరెడ్డి దగ్గర డబ్బులు లేకపోతే వెంకటేశ్వర రెడ్డి అతనికి సంబంధించినటువంటి బీసీ క్యాండిడేట్ అంజీ అన్న వైపుని సర్పంచ్గా పోటీ చేయించడం, ఆ ఎలక్షన్లో మేము వైసీపీ తరఫున 173 ఓట్లతో మేము గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత బాలకోటిరెడ్డికి గతంలో టీడీపీ హయాంలో పనులు చేసిన డబ్బులు రావాల్సి ఉంటే ఇవన్నా బాలకోటిరెడ్డి స్వయాన నాకు ఫోన్ చేసి, అయ్యా నాకు డబ్బులు రావాలి, మీ సర్పంచ్ గారి చేత తీర్మానం చేయించి మా డబ్బులు ఇప్పించమంటే నేను ఆయనకు డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది. ఇలాంటి మాకు దురుద్దేశం ఉంటే ఆయనకు డబ్బులు ఇప్పించాల్సిన అవసరం మాకు లేదు కదా. ఆ టైంలో వాళ్ళిద్దరికి సమస్యలు రావటం, ఇద్దరు మొన్న జరిగినటువంటి ఆంజనేయస్వామి తిరునాళ్ళలో ఇద్దరు సెరువు ఒక ప్రభు కట్టారు, అక్కడి నుంచి వాళ్ళకి సమస్యలు పెరిగినాయి. అదేవిధంగా అరవింద్ బాబు గారి దగ్గర కూడా వాళ్ళకి పంచాయతీ జరిగింది. వెంకటేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అంశం ఏదో గుడి దగ్గర ఏదో ఫంక్షన్ చేసుకుంటే బాలకోటిరెడ్డి అతను అరవింద్ బాబు గారిని రానియకుండా చేశాడని, ఇలాంటి ఏదేదో ఊర్లో పుకార్లు చేసుకొని గతంలో ఇలాంటి ఏదో సమస్యలు ఉన్నాయి, ఆ విధంగా వాళ్ళు చేసుకోవటం జరిగిందే తప్ప ఆ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వెంకటేశ్వర రెడ్డి అనే అతను మీ పార్టీలో ఉన్నాడు? మా పార్టీ ఇతర లేదండి. ఈ మా పార్టీలో గనక ఉన్నట్టు గనక నిరూపిస్తే దానికి మేమే బాధ్యత ఇస్తాం. ఇద్దరు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, అది వాస్తవం. అది మీరు కూడా విచారించండి, వాస్తవాలు తెలుస్తాయి. గతంలో హత్యా ప్రయత్నం జరిగినప్పుడు కూడా మీరేదో కాపాడారని అతను వెంకటేశ్వర రెడ్డికి మద్దతు పలికారని చెప్తారు. ఇప్పుడు ఒకటండి, రాజకీయంగా మేము ఎదుగుతున్నాము. నేను దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా సేవలు గుర్తించి మా అధినాయకత్వం, మా శాసనసభ్యుల వారు నాకు ఈ గ్రామం ఇన్ఛార్జిగా ఇవ్వటం జరిగింది. అది జీర్ణించుకోలేనటువంటి కొంతమంది దురుద్దేశంతో ఈ విధంగా నా మీద బురద చల్లటం తప్పితే ఆ అత్యా రాజకీయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గ్రామంలో టీడీపీలో ఉన్న రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరే ఈ హత్యా ప్రయత్నాల కారణం అనేది ఎంపీపీ భర్త వెంకటరావు చెప్తున్నారు. రాజకీయంగా తాము ఎటువంటి హత్యా ప్రయత్నాలను కానీ హత్యా రాజకీయాలు కానీ ప్రోత్సహించేది లేదు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పనులకు సంబంధించి, కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి బిల్లులను కూడా ఇటీవల కాలంలో నేను బాలకోటిరెడ్డికి ఇప్పించాను. ఎటువంటి దురుద్దేశాలు కానీ, ఎటువంటి రాజకీయ కుట్రలు కానీ ఇక్కడ లేవనేది వెంకటరావు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన మొత్తానికి రెండు కుటుంబాల్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరే కారణం అనేది స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో కృష్ణ, ఎన్టీవీ పల్నాడు.